మీరు కుమారి ఆంటీ షాప్ దగ్గర వచ్చారు కదా, అంటే ఇంతకు ముందు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ ఈ రోజు వచ్చారు? లేదండి, ఇవాళ ఫస్ట్ టైం వచ్చాం మేము. చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చాం, ఒక మినిమం ఒక 200 కిలోమీటర్స్ ప్లస్ డిస్టెన్స్ నుంచి వచ్చాం. అంటే చాలా రీల్స్ లో ఇంతవరకు ఏ ఫుడ్ స్టాల్ కూడా ఇంతవరకు ఇంత ఇలా ఫేమస్ కాలేదు. ఫస్ట్ టైం ఒక ఆంటీ ఇలా చిన్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ ఇలా ఫేమస్ అవడం చూసి అందరూ వస్తున్నారు కదా. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నోట్ ఇచ్చారు ఆమె గురించి, త్వరలో నేను కూడా వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తానని. సీఎం అంతటి వాళ్ళే ఇలా రోడ్ సైడ్ ఫుడ్ వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు మనం కూడా మనలాగే మనం కూడా సపోర్ట్ చేయాలంటే మనం కూడా ఒకసారి టేస్ట్ చేయాలి కదా అని మేము చాలా డిస్టెన్స్ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఆంటీ పెట్టలేదని తెలిసింది, అది మాత్రం కొంచెం వేరే విధంగా ఉంది. ఇక ఆంటీ నెక్స్ట్ అంటే రేపు పెడతాను అంటున్నారు, రేపు కూడా ఒకసారి వచ్చి ఖచ్చితంగా ట్రై చేస్తామని చూస్తున్నాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందని చాలా రివ్యూస్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ చాలా బయట ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది మనతో చెప్తున్నారు. ఆంటీ ఫుడ్ అయితే రోడ్ సైడ్ అయినా కూడా చాలా బాగుంటుంది, డీసెంట్ ప్రైజెస్ ఉంటాయి. అంటే అటు హైలో కాకుండా ఇటు లోలో కాకుండా నార్మల్ ప్రైజెస్, మధ్య స్థాయి వాళ్ళకి ఎవరికైతే అందుబాటులో ఉండాల్సిన ప్రైజెస్లో ఉంటాయి. కాబట్టి చాలామంది ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళు అందరూ ట్రై చేద్దామని వస్తున్నారు, అలాగే మేము కూడా వచ్చాం. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడము, రేవంత్ రెడ్డి గారు స్పందించడము, మరి ఇక్కడికి వస్తాను సందర్శిస్తామని చెప్పడము ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఖచ్చితంగా చూడాలంటే రాష్ట్రానికి కొత్త సీఎంగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా ముందు స్థాయిలో నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని. చూసుకోవాలంటే ఇప్పుడు ప్రజాపాలన అని ఒకటి విధి పెట్టినట్టు సైడ్ ఎట్లయినా ఆయన మన ప్రజల కోసం పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇటువంటి రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకునే వాళ్ళు మధ్య స్థాయి వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మొన్న పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టిన సంగతి తెలుసుకొని వెంటనే అతను డీజీపీకి కానీ పై స్థాయి అధికారులకి నోటీసులు పంపి ఆమెను ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, తన స్టాల్ అలాగే నడపనీయాలని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షాన పేదల పక్షాన ఉంటాడని దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వీక్లో వచ్చి టేస్ట్ చేస్తానని చెప్పడం ఇంకా కొంచెం ఇట్లాంటి మధ్యస్థాయి వాళ్ళని ప్రోత్సహించినట్టే అవుతుంది. ఎందుకంటే మనం మామూలుగా చూస్తుంటాం ఎవరిని అడిగినా ఏ ప్రమోషన్ చేయాలన్నా కొన్ని విధాలుగా కొన్ని లక్షల రూపాయల్లో ఛార్జెస్ చేస్తారు. అటువంటిది ఒక సీఎం తనంతటా తాను వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఆ ఫుడ్ స్టాల్కి ఉన్న క్రేజ్ ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన విషయం కూడా మంచిగానే ఉందని అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పటివరకు జరుగుతున్న పాలన అయితే ప్రజలకి అన్ని విధాలుగా చెప్పిన అమలు చేస్తానన్న పథకాలు కానీ ఏదైనా చెప్పినా కానీ కొంచెం ముందు స్థాయిలో ఆలోచించి మొత్తానికి అందరూ అంటే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఒక పక్క అంటే పాజిటివిటీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల వద్దకే పాలన అని ఏ విధంగా అయితే చెప్పారో ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. సో మొత్తానికి అంటే కింది స్థాయి వాళ్ళకు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చూడకుండా అంటే సామాన్య ప్రజల దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వస్తానని చెప్పడము, సో దీనిపైన స్పందించడము, సో యథావిధిగా కొనసాగించాలని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే కూడా మంచి అంటే హర్షించదగ్గానే ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి కుమారి ఆంటీ గురించి మాట్లాడుకుంటే ఆంటీ హెల్త్ కుట్ ఈరోజు అయితే కుదుట పడుతుందంట. సో మొత్తానికి అయితే షాప్ రేపు ఓపెన్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఫైనల్గా మేనైతే మీకు ఒకటి చెప్పాలి, సో ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే కూడా ఇక్కడ కొంతమంది లంచ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తానికి ఆంటీ షాప్ వద్దకు వచ్చి ఆంటీ లేకపోయినప్పటికి కూడా అక్కడ ప్లేస్ లేని కారణంగా అక్కడ ఫుడ్ తీసుకొని అక్కడ ఆంటీ షాప్ ముందు వచ్చి వీళ్ళు ఇక్కడే తింటున్నారు. సో అందుకు ఇక్కడ చూస్తే ట్రాఫిక్ అంతా అంటే బైక్స్ అన్ని ఇక్కడే ఎక్కడ నిలిపేస్తున్నారు. అందుకు ఆంటీ వద్దకి వచ్చి రద్దీ పెరిగిపోతుంది, ఆంటీ ఫేమస్ అయిన కారణంగా రద్దీ పెరిగిపోతుంది అంటూ కూడా కొంత ఆంటీని ఇబ్బందులకి అయితే గురి చేశారు. అందుకు ఆంటీ వాళ్ళు కూడా చాలా బాధపడి ఏడ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాము. సో మొత్తానికి ఇక్కడ ఆంటీ షాప్ మొత్తం నిండిపోయింది, కానీ ఇక్కడ ఆంటీ అయితే లేదు, ఇక్కడే బోన్ చేస్తున్నారు అందరు. ఒకసారి విజువల్ చూపించండి వీడియోలో, అందరు ఇక్కడే భోజనం చేస్తున్న కారణంగా ఆంటీ షాప్ అయితే మొత్తానికి బద్నం అయిపోతుంది. ఎందుకంటే ఆంటీ యూట్యూబ్లో ఫేమస్ అయిన కారణంగా ఆంటీ బద్నం అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు మనము. మరి రేపు వచ్చిన తర్వాత రేపటి పరిస్థితి ఎట్లా ఉండబోతుందని మరి మళ్ళీ కూడా రేపు చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి అయితే ఇక్కడి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇది, ఆంటీ ఉన్నా లేకపోయినా కూడా రద్దీ అయితే యథావిధిగా కొనసాగుతుంది. చూసారా ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఇప్పటికీ కూడా లేరు. అంటే దాదాపు టైం 12:30 అయిపోయింది, 1 అవుతుంది, ఇప్పటికీ కూడా ఏ ట్రాఫిక్ పోలీసులు కూడా లేరు. కానీ కొన్ని వీడియోస్లో అయితే మనకి ట్రాఫిక్ పోలీసులు చెప్పిన మాటలు మనం విన్నాము, మేము రోజు కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాము బయట ఉండి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటామని చెప్పారు. కానీ ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉండింది, కానీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు, ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు, సో వెళ్ళిపోతున్నారు. చూసారా పక్క షాప్లో తింటున్న వాళ్ళు కూడా కిందికి వెళ్ళిపోయి, అంటే ఇక్కడ కొంచెం స్థలం కూడా సీఎం గారు సీఎం గారి దృష్టికి ఇది కూడా వెళ్ళాలని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే
ఇక్కడ స్థలం కూడా మరి ఇక్కడ వీళ్ళకు ఫుడ్ తినే విధంగా ఒక లైన్ మెయింటైన్ చేసే విధంగా ఒక డిగ్నిటీ అంటే ఒక క్యూ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా లైన్ పాటించడం కూడా ఇష్టం ఉన్నట్టు కూడా అంత చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకు మొత్తానికి అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే ఇక్కడ ఎవరు లేరు. సో మరి ట్రాఫిక్ పోలీసులు హఠాత్తుగా రావడము ఇదంతా కూడా అంటే మేము రెగ్యులర్ గా కూడా పనిచేస్తున్నాము, రెగ్యులర్ గా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నామని కొన్ని చెప్పడం కూడా కరెక్ట్ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇంత ట్రాఫిక్ ఉన్న ఇంతకుముందు ఒక వారం క్రితం చూసుకుంటే ఇంత లేదు. సో ఆంటీ షాప్ ఇక్కడ కంటిన్యూ అయినప్పుడు కూడా ఇక్కడ ఇంత రద్దీ లేదు. మరి ఇప్పుడు ఆంటీ లేకపోయినప్పుడు కూడా రద్దీ కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించిన దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి జనం అంటే ఆదేశిస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. కుమారి ఆంటీ దగ్గరికి వచ్చి ఇప్పుడు పక్క ఆంటీ నిరాశతో పక్క షాప్ కి వెళ్ళి తినొచ్చారా? అవునండి, ప్రస్తుతానికి కుమారి ఆంటీ లేకపోవడం అంటే సోషల్ మీడియాగా అందరూ ఇబ్బందితో రాలేకపోతున్నారు. సో ప్లీజ్ అందరు కోఆపరేట్ చేయండి. ఆంటీని తన ఇబ్బందులతో రాలేకపోతుంది. సో ఈ ట్రాఫిక్ జామ్ అని చెప్పి తనని చాలా. సో చూసారా ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, చూపించండి. ఇక్కడ కుమారి ఆంటీ షాప్ అసలు ఇంకా ఓపెనే చేయలేదు, కానీ మళ్ళీ జనం కూడా అందరు పోగయ్యారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ మళ్ళీ యూట్యూబ్లో ఓపెనింగ్ అని తెలుసుకొని వచ్చారు, కానీ మళ్ళీ మాట్లాడిన వాళ్ళ మీదకి ఎదురు తిరుగుతున్నారు. ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే మనము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఇబ్బందులు ఏంటని చెప్తుంటే మళ్ళీ మన మీదకి ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి ఆంటీ లేదు, కానీ ఇగో చూసారు ఒక్కసారి ట్రాఫిక్ ఎట్లా పోగైంది. అనవసరంగా పాపం ఆంటీని అయితే బ్లేమ్ చేసేసారు అందరు కలిసి, కానీ ట్రాఫిక్ చూసారా రద్దీ పెరిగిపోయింది. ఇక్కడ ఆంటీ లేకపోయినా దాదాపు అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం బైక్స్ అనే ఆపేశారు, కార్స్, అక్కడ బస్సు ఉంది. అగో చూసారా అందరు కూడా ఏదో మొత్తానికి షాప్ ఓపెన్ చేశారా చేయరా అని ఒక టెన్షన్లో కూడా అందరూ ఉన్నారు. కానీ మొత్తం ట్రాఫిక్ అయితే మళ్ళీ ఇంకాసేపు చూస్తే ఇట్లా ట్రాఫిక్ పోలీసులు వచ్చి మళ్ళీ ఏదో కొంత ఇష్యూ జరిగేలా ఉంది. ఎందుకంటే కుమారి ఆంటీ లేకపోయినా ఉన్నా కానీ ఇక్కడ జనం ఆంటీ గురించి వస్తూనే ఉన్నారు. అంటే వచ్చే వాళ్ళు ఓపెన్ చేస్తారా అని ఆశతో వచ్చి చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో తినేవాళ్ళు కొంతమంది, చూసేవాళ్ళు చాలా మంది. సో ఎక్కడి నుంచి అక్కడికి కూడా అంటే కొంతమంది ఆంటీ ఫుడ్ దగ్గరకు వచ్చి తినడానికి వచ్చి కూడా ఆశతో ఇక్కడ ఫుడ్ లేని కారణంగా పక్క స్టాల్లోకి వెళ్ళి కూడా అంటే తిని వస్తున్నారు. సో అసలు దాదాపు నిజంగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫేమస్ అయిపోయారంటే అక్కడ కార్లో నుంచి వెళ్ళే కూడా వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ అంటే ఆంటీ వచ్చారా లేదా అని చూడడానికి కూడా కొంతమంది, కానీ చూస్తుంటే కూడా ట్రాఫిక్ రద్దీ బాగానే పెరిగిపోయింది. ఆంటీ లేనప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే మామూలుగా పెరిగిపోలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కొద్దిసేపటి వరకు కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితి. గుంటూరు నుంచి వచ్చారా కుమార్? అంటే రెండు రోజులు ఇక్కడ వర్క్ ఉంది హైదరాబాద్ లో. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కుమార్ ఆంటీ దగ్గర రావాలని. నిన్న కూడా వచ్చాను, యూట్యూబ్ లో చూసి వచ్చాను. ఆశతో వచ్చి నిరసతో నిన్న కూడా వచ్చాను, నిన్న కూడా లేదు. ఈ రోజు మరి వస్తున్నాను అన్నారు, మరి ఈ రోజు కూడా రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్తున్నాను కదా ఎట్లా అనిపిస్తుంది అంటున్నారు. మంచిగానే అనిపిస్తుంది. హలో సార్, మేము ఈసీఎల్ నుంచి వచ్చాం. కుమార్ ఆంటీ ఫుడ్ తినడం అవునండి. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఎట్లా అనిపిస్తుంది? దాని విషయంలో ఏంటంటే పర్లేదు, అంటే మేము ఫుడ్ కోసం వచ్చాం అంతే. ఫుడ్ కోసం వచ్చారండి? కాకపోతే సడన్ గా హఠాత్తుగా మూసేశారు కదా షాప్ని, దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే తినాలని ఒక ఆశతో వచ్చాము, ఇలా తెలిసే వారికి కొంచెం మూడ ఫీల్.